హలో, అవునా అండి? బస్ స్టాండ్లో ఉన్నారా? ఓకే ఓకే, పంపిస్తానండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన శారీ వచ్చింది. వాడికి ఏమో అడ్రస్ తెలియదు అంటున్నాడు. ఈ రెండు వెళ్దామంటే ఖచ్చితంగా వెళ్ళాడు. ఏం చేద్దాం ఐడియా? ఇవన్నీ ఎలాగైనా బస్ స్టాండ్ పంపించి నా శారీ తెప్పించుకోవాలి. బస్ స్టాండ్కి వెళ్ళండి. ఎందుకే అంత టెన్షన్ పెడుతున్నావు? ఎందుకు చెప్పు ముందు. మీకు నేను వచ్చాక చెప్తానులేండి, ముందు బస్ స్టాండ్కి వెళ్ళండి. ఎవరొచ్చారే? ఎందుకింత టెన్షన్ పెడుతున్నావు? ఎందుకింత హడావుడి చేస్తున్నావు? అయ్యో, ముందు బైక్ తీసుకుని వెళ్ళండి. మీరు ముందు మీరు వెళ్ళండి. ఎల్లకి కాల్ చేస్తానులేండి. సరేనే, వెళ్తాను. ఫోన్ చేసి చెప్పాలి. ఏమండి, ఆ బస్ స్టాండ్ కి ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడా, రెడ్ కలర్ షర్ట్ తీసుకున్నట? శారీ వచ్చిందండి, ఆన్లైన్ లో బుక్ చేశాను, కాస్త తీసుకొని రండి. అబ్బా, ఫోన్లో ఎందుకండి? వచ్చాక డైరెక్ట్ గా తిడుతుండండి. ముందు రండి మీరు. కానీ వచ్చాక తిడతారేమో. ఆయన మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందిగా, దాన్ని యూజ్ చేద్దాం. దీన్ని సంగతి చెప్పాలి ఇవాళ. ఎక్కడున్నావే? వచ్చారా అండి? అప్పుడే వచ్చానే, నువ్వు చచ్చావు. తెచ్చారా అండి? ఇస్తానే. ఇంత హడావిడిగా నీ చీర తీసుకోవడానికి నన్ను పంపిస్తావా? ఇంత తిట్టండి. నేను అది ఎవరికోసం బుక్ చేసానో తెలుసా? ఎవరికోసమే? మీ అమ్మ కోసమే అండి. నన్ను తిట్టారు. అవునా? ఇది మా అమ్మ కోసమా? అయితే లోపల పెట్టు. అత్తమ్మకి కలర్ శారీ ఉందట అండి. ఇప్పుడే ఫోన్ చేసి అడిగాను, నన్నే ఉంచేసుకోమన్నారు. చెప్పా.